कांग्रेस पार्टी अधिनेत्री सोनिया गांधी पुटन रोज सदर्भंग चंदुर्ति मंडल केन्द्र में कांग्रेस पार्टी स्टेन आध्र्यन संबरा मंडल कांग्रेस अध्यक्ष चंदपट्टी रामस्वामी आध्र्यन चंदुर्ति मंडल केन्द्र कुड़ी वे कटे संबरा चंदुर्ति मंडल कांग्रेस पार्टी अध्यक्ष चंदपट्टी रामस्वामी आध्र्यन शुक्रवार रोजन अखिल भारत कांग्रेस पार्टी अधिनेता सोनिया गांधी जन्मदिन वेडुकलनु घनंगा निर्वहिंचारु राजीव गांधी विग्रह जगह कार्यक्रम में केक कटे अनंतरं पंडलु पंपिणी चेशारु అనంతరం పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ దేవదేవుడి కృపా కటాక్షాలతో సోనియా గాంధీపై ఉండి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యంతో ఉండమే కాకుండా దేశ ప్రజలకు ఆమె మరిన్ని సేవలు అందించే శక్తిని అందజేయాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగకుమార్ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు చింతపట్టి రామస్వామి ఎంపీటీసీ పులి రేణుకా సత్యం జోగాపూర్ ఎంపీటీసీ మేకల గణేష్ వేంకుల దేవస్వామి వనజ సర్పంచ్ నేతకుంట జలపతి కాంగ్రెస్ నేతలు గొట్ట ప్రభాకర్ ముకుంద్ రెడ్డి పద్మ దారం చంద్రం బుజ్జ మలేష్ బనాల రవీందర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈరోజు చంద్రుతి మండల్ మండల్ స్థాయి నాయకత్వం ఆధ్వర్యంలో శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా అందజేస్తూ మరి మండల్ శాఖ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల నుంచి అధిక సంఖ్యలో మరి నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం ఘనంగా చేసుకోవడం చాలా సంతోషకరం. వారికి ఆయుర ఆరోగ్యాలు భగవంతుడు కల్పించాలని ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు మరెన్నో చేసుకోవాలని ఈ దేశానికి వారి నాయకత్వం ఎంతో అవసరం. మరి కాంగ్రెస్ పార్టీ గతం నుంచి కూడా దేశ ప్రజలకు అనేక సేవలు అందిస్తూ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా వారు యూపీఏ గవర్నమెంట్లో చైర్మన్గా ఉండి ఆనాడు మైనార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మరి ఈ భారతదేశానికి కరెంటు ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో అనొప్పందం చేసుకోవడం జరిగింది. ఈరోజు కరెంటు ఇంత వస్తుందంటే ఆనాడి అనొప్పందం కార్యక్రమం ద్వారానే ఈరోజు మెరుగైన కరెంటు గవర్నమెంటు మరి భారతదేశంలో అందిస్తున్నారన్న మాట కూడా గుర్తు చేస్తూ మరి ఆనాడు యూపీఏ గవర్నమెంట్లో ఆహార భద్రత కూడా చట్టాన్ని తీసుకొచ్చి ఈ దేశానికి ఆహార భద్రత కరువు కావద్దన్న ఉద్దేశంతో ఆనాడు విపక్షాలు మిత్రపక్షాలు అపోజిషన్ చేసినప్పుడు కూడా మరి మైనార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వారు చొరవ తీసుకొని మరి ఆ బిల్లును కూడా చట్ట రూపంలో తేవడం జరిగింది. ఆ కార్యక్రమం ద్వారా ఈనాడు దేశ ప్రజలు మరి సంతోషంగా జీవిస్తున్నారన్న మాట కూడా నేను గుర్తు చేస్తూ మరి వారి సేవలు ఈ భారతదేశానికి మరింత అవసరం. రానున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మరి సహకారం కూడా ప్రభుత్వానికి సలహా కానీ ఈ దేశ ప్రగతిని ముందు తీసుకుపోవడం కానీ వారి యొక్క సహాయ సహకారాలు అవసరం ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారికి ఈ భగవంతుడు అన్ని దేవుళ్ళు కూడా వారికి ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని చెప్పి భగవంతుని నేను వేడుకుంటా ఉన్నాను. ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు చంద్రుతి మండల కేంద్రంలో చంద్రుతి మండల శాఖలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలకు అన్ని గ్రామాల నుంచి ముఖ్య నాయకులు అదేవిధంగా అన్ని విభాగాల అధ్యక్షులు కార్యదర్శులతో పాటు వివిధ హోదాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా ముందుగా సోనియా గాంధీ బర్త్డే వేడుకల శుభాకాంక్షలు అందజేస్తూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని 4.5 కోట్ల తెలంగాణ ప్రజల కోరిక మేరకు రాష్ట్రానికి ఇచ్చినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకల్లో మేమందరం పాల్గొనడం నిజంగా సంతోషంగా ఉంది. ఏది ఏమైనా ఆమె ఇంకా ఆ భగవంతుడు ఆమెకు ఆయుర ఆరోగ్యాలు అష్టాయురాలు కల్పిస్తూ రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయే విధంగా కృషి చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అదేవిధంగా ఈ యొక్క పేద ప్రజల బడుగు బలహీన వర్గాల పార్టీగా పేరున్నటువంటి కాంగ్రెస్ పార్టీని మునుముందు కూడా ఈ యొక్క తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి
కానుకగా ఆమె బర్త్డే సందర్భంగా ఈ చందుర్తి మండల ప్రజలందరికీ కూడా రానున్న ఎన్నికల్లో ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి వ్యతిరేక కార్యక్రమాలను ప్రజలకు తీసుకుపోయి ఆమె నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిస్తూ అదే విధంగా నిన్నటి రోజున హిమాచల్ ప్రదేశ్ లో మేము సాధించినటువంటి విజయాన్ని కూడా ఈ యొక్క చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇది విజయానికి నాందిగా ఈ రోజున ఆమె బర్త్డే వేడుకల సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క వేమనవాడ నియోజకవర్గాన్ని సోనియా గాంధీ బర్త్డే వేడుకల సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతులు అదే విధంగా ఈ యొక్క పేద ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ వెంట నడవాలని కోరుతూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను।